కేసు వేస్తే మామూలు టర్న్ కాదు, అది చాలా పెద్ద టర్న్. వాస్తవంగా నిన్న ప్రచారం అది వెలుగులోకి తెచ్చింది. తెలుగుదేశం పార్టీ అనుకూల సోషల్ మీడియా జర్నలిస్టులు కొంతమంది చేశారు, అది ఏమన్నా వాళ్ళ ట్రాప్ ఏమో అనుకున్నా నేను. నిజంగా గనక పిటిషన్ వేస్తే చాలా మేజర్ ఇష్యూ, అసలు ఇందులోనే ఇంక్లూడ్ అవ్వాల్సిన ఇష్యూ. అంటే ఇప్పుడు వాళ్ళు దానికి సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కూడా పెడుతున్నారు, ఒక ట్రాప్ అనుకున్నా వాళ్ళు విడుదల చేయకుండా ఫోటోలు అయితే బయటకు రావు కదా, రెండో బారి వెర్షన్ నుంచి రాకుండా రావు కదా. ఫోటోలు ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచినో వచ్చేసినాయి, ఇప్పుడు చూపెడుతున్నారు. బేసిక్ గా అమ్మాయి ధైర్యం చేయట్లేదు. మరి అవును, ఇన్నాళ్ళు సైలెంట్ గా ఉన్నారు. ధైర్యం చేయడం అంటే ఇప్పుడు లేకపోతే ఇక శాంతం శాశ్వతంగా అవకాశం కోల్పోతాను అనుకున్నప్పుడు ధైర్యం చేయాలి. వైసీపీ సపోర్ట్ కూడా ఉండాలి, లేకపోతే సాధ్యం కాదు. అంటే అవినాష్ రెడ్డి ఇరుక్కుంటున్నారు అనే టైంలో ఈ అస్త్రాన్ని వైసీపీ బయటకు తీస్తోంది. ఆ లెక్క అయితే ముందే చేసి ఉండాలి. ఫస్ట్ లోనే అమ్మాయితో పిటిషన్ వేస్తే, సునీత వేసినప్పుడు పిటిషన్, అమ్మాయితో పిటిషన్ ఇచ్చుంటే అసలు ఇదంతా ఏముంటది? కోర్టే రెండు చూసింది. అంటే ఒక మైనారిటీ మహిళతో రాజకీయం ఎందుకు అని ఆలోచించింది? అదే అనేది వాళ్ళు అసలు కుటుంబం అనే లెక్కన ఆలోచించబట్టినే కదా అప్పుడు ఈ పేర్లు కూడా బయట పెట్టలేదు కదా. అప్పుడు మర్డర్ ఫర్ గెయిన్ అనే కాన్సెప్ట్ అర్థమైంది, వాళ్ళు సైలెంట్ అయిపోయారు. ఎందుకంటే ఇంట్లో ఎన్నిక గుట్లన్నీ బయటకు వస్తాయని. ఎప్పుడైతే సునీత రియాక్ట్ అవుతాం బిగిన్ చేసిందో, ఇక వాళ్ళు అక్కడి నుంచి బయట పెట్టడం బిగిన్ చేశారు. అవినాష్ రెడ్డి ఇక బరస్ట్ అయ్యేదాకా నడిచింది. నిజంగా చేయాలంటే అప్పుడే చేసి ఉండాలి. సునీత పిటిషన్కి ప్రతిసారి ఆల్టర్నేట్ గా ఎంఐ తరపున పిటిషన్ పెట్టించి ఉండాలి. అసలు పెళ్లికి క్వాజీది అక్కడ గుర్తింపు ఉంది, వాళ్ళ బావే కాబట్టి విట్నెస్ ఉంది, సిబిఐ కూడా రికార్డు చేసింది. చేసిన తర్వాత ఏంటి అనేటువంటి తీసుకురావాలి. లెక్క ప్రకారం అయితే కనుక వీళ్ళు రాసిన దాంట్లో ఒక తేడా ఉంది అంటే హైకోర్టుకి వెళ్తాను. హైకోర్టు వ్యాలిడ్ కాదు అది, అది మామూలుగా ఏంటి సివిల్ కోర్టులో కేసు వేయాలి ఇట్లాగా నా భర్త అని చెప్పేసి. దానికి అప్పుడు ఆటోమేటిక్గా మత పెద్దని పిలవడం, మత పెద్ద కూడా ఆయనే కాబట్టి రాసి ఇచ్చేస్తాడు, అయిపోద్ది.